ఈరోజు ప్రభు మనకు ఇస్తున్న వాగ్దానము, నీలో నుండు వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము. లూకా సువార్త 11:35. దేవుడు సెలవిచ్చాడు, ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారు. ఈ లోకంలో జీవిస్తున్న మనము చీకటి కాకుండా వెలుగు సంబంధిగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరొక వచనము సెలవిస్తుంది, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఈరోజు దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము మనలో చీకటి ఎంత మాత్రము ఉండడానికి వీల్లేదు. చీకటి అనగా పాపము. పాపము యొక్క లక్షణము మనలో ఉండడానికి వీల్లేదు. పాపిష్టి క్రియలను విడిచిపెట్టి ఈ లోకంలో మనము వెలుగు సంబంధిగా జీవించాలి. ఆ తరువాత ఇతరులకు మనము వెలుగును చూపించే వారిగా ఉండాలి. మన చుట్టూ ఉన్నవారు చీకటిలో జీవిస్తున్నారు, అనగా పాపములో జీవిస్తున్నారు. పాపము వల్ల వచ్చు జీతము మరణము. మరణము తరువాత మిగిలింది నరకము. నరకములో అగ్ని ఆరదు, పొరుగు చావదు. అంత భయంకరమైన స్థలానికి వారు వెళుతున్నారు. ఈరోజు సత్యాన్ని నువ్వు తెలుసుకున్నావు, నేను తెలుసుకున్నావు, అంత మట్టుకే సరిపోదు. మన చుట్టూ ఉన్నవారు పాపములో జీవిస్తున్నారు, అనగా వారు నరకాగ్నిలో కాలబోతున్నారు. ఆ నరకానికి వెళ్ళకూడదని ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగు సంబంధి వలె వచ్చి మన కొరకు ప్రాణము పెట్టి తిరిగి లేచాడు. అంత అద్భుతమైన దేవుణ్ణి మనము సేవిస్తున్నాం. ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. అంతేకాకుండా ఆయనతో సహవాసము అని చెప్పుకుంటూ మనం చీకటిలో నడిస్తే మన చుట్టూ ఉన్నవారు అసహించుకుంటారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఆయన బిడ్డలుగా పిలువబడుతూ ఆయనతో మనము సహవాసము చేసుకుంటూ మన చుట్టూ ఉన్నవారికి వెలుగు సంబంధిగా మనము జీవించాలి. పాపములో జీవిస్తున్న మన చుట్టూ ఉన్నవారు అనేక మంది ఉన్నారు, అనగా చీకటిలో జీవిస్తున్న వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారికి వెలుగును పరిచయము చేయవలసిన బాధ్యత ఉంది. ఈ విషయాన్ని మర్చిపోకండి. ఆ పనిలో ఈరోజు నుండి మనము కలిగి ఉందాం. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంది అని నమ్ముతూ ఉన్నాను. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.